కీర్తనల గ్రంథము 26వ కీర్తన. యెహోవా, నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మకయించి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకుము, నరహంతకులతో నా జీవమును చేర్చకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో నేను యెహోవాను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 27వ కీర్తన. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు, వారు త్రొట్టిల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను. నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యం విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదును. నేను పాడేదును, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదును. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నేను సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికేదనని నా హృదయం నీతో అనును. నీ ముఖమును నాకు దాచుకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవు నా దేవా, నన్ను దిగువనాడకుము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వము వ్రెల్లగ్రక్కు వారును నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధులు ఇచ్చకు నన్ను అప్పగింపకము, సజీవుల దేశము నేను యెహోవా దయను పొందును. నన్ను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. కీర్తనల గ్రంథము 28వ కీర్తన. యెహోవా, నేను నీ కొరకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగివారు వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు, నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపం చేయువారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము, వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు.
కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయనయందు నమ్మకించును కనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. కీర్తనల గ్రంథము 29వ కీర్తన. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గొంతులు వేయినట్లు ఆయన చేయును, లెబనోనును సిరియోనును గురుపోతు పిల్లవలే గొంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఏనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడయ్యను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడయ్యున్నాడు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వాణ్ణి ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 30వ కీర్తన. యెహోవా నా శత్రువులను నా విషయమే సంతోషింపనివ్వక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటుని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడివై ఉండుము. నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోషవస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 31వ కీర్తన. యెహోవా నీ శరణజొచ్చియున్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము, నాకు నీ చెవి యొక్కి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకును ఒక ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకునుటకై శత్రువులు రహస్యముగా
వొడ్డిన వల్లో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమున నా పాదములను నిలువబెట్టితివి యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపుము విచారం వల్ల నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను నా నెలవరులకు బేకరుడనై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోవుదురు మరణమై స్మరణకు నా రాకున్న వాణి వలె మరవబడితిని ఓటి కొండ కొండ వంటి వాడనైతిని ఓటి కొండ వంటి వాడనైతిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది యెహోవా నీ యందు నమ్మికించున్నాను నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను నా కాలుగత్తలు నీ వశంలోనున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము నీ కృప చేత నన్ను రక్షింపుము యెహోవా నీకు మొర్రపెట్టి ఉన్నాను నన్ను సిగ్గునందనీయకుము భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక పాతాళమునందు వారు మౌనులై ఉందురు గాక అబద్ధికుల పెదవులు మూయబడును గాక వారి గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ యందు భయభక్తుల వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటును వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వాని గుడారంలో దాచుచున్నావు ప్రాకారము గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు ఆయన స్తుతినందును గాక భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకుంటుని ఆయనను నీకు ఆయనను నీకు నేను మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యెహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును యెహోవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనసును ధైర్యం వహించి నిబ్బరముగా నుండుడి కీర్తనల గ్రంథము 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుటి నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందిని అనుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా వీరు వారి మీదకి రావు. నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవయందు నమ్మికయించు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి.
కీర్తనల గ్రంథము 33వ కీర్తన నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయండి స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలములతో ఆయన కీర్తించుడి ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి యెహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయనిదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ యెహోవాయందు భయభక్తులు నిలపవలను భూలోక నివాసులందరూ ఆయన నిరువవలను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును జనముల యోచనలు ఆయన నిష్ఫలములుగా చేయును యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందర్నీ దృష్టించి ఉన్నాడు తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలనియు విచారించువాడు వాని దర్శించువాడు ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి అని ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మకించున్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద ఉండును గాక కీర్తనల గ్రంథము 34వ కీర్తన నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తిన నోట నుండును యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములు ఎన్నడూనూ లజ్జింపకపోవును ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనను యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలూ కొదవై ఉండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను బ్రతుకుగోరు వాడెవడైనా ఉన్నాడా మేలునందుచు అనేక దినములు బ్రతుకుగోరు వాడెవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు చేటు మాని మేలు చేయుము సమాధానము వెదకి దాన్ని వెంటాడుము యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగియున్నది దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు చెడుతనము భక్తిహీనను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు
కీర్తనల గ్రంథము 35వ కీర్తన యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము ఈటి దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగును గాక నాకు కీడు చేయని ఆలోచించువారు వెనుకకు మళ్ళింపబడి లజ్జపడుదురు గాక యెహోవా దూతవాని పాలదోలును గాక వారి గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే నుందురు గాక యెహోవా దూతవాని తరుమును గాక వారి త్రావ చీకటియై జారుడుగా నుండును గాక నన్ను పట్టుకొన వల్లన వారి నిర్నిమిత్తముగా నా గుంటలో తమ వల ఒడ్డిరి నా ప్రాణము తీయవల్నని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి వానికి తెలియకుండా చేటు వాని మీదకు వచ్చును గాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కబడును గాక వాడు ఆ చోటులోని ఆ చేటులోనే పడును గాక అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును ఆయన రక్షణ బట్టి నేను సంతోషించుదును అప్పుడు యెహోవా నీ వంటివాడెవడు మించిన బలము గలవాని చేతి నుండి దీనులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును కోట సాక్షులు లేచుచున్నారు నేను ఎరుగని సంగతులను గూర్చిన అడుగుచున్నారు మేలునకు ప్రతిగా నా కీడు చేయుచున్నారు నీ దిక్కులేని వాడనైతిని వారి వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది అతడు నాకు చెలికాడినైనట్టు సహోదరుడైనట్టు నేను నడుచుకొంటిని తన తల్లి మృతునందినందున దుఃఖ వస్త్రములు ధరించువాని వలె కృంగుచుంటిని నేను కూలిండుటూ చూచి వారు సంతోషించి గుంపు కూడిరి నీచులను నేను ఎరుగువారిని నా మీదకు కూడివచ్చి మానక నన్ను నిందించిరి విందు కాలమందు దోషణలాడు వదరబోతు వలే వారు నా మీదం పండ్లు కొరికిరి ప్రభువా నీ వెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు వారి నాశనం చేయకుండా నా ప్రాణమును రక్షింపుము నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించేదును బహుజనులలో నిన్ను స్తుతించేదును నిర్హేతకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకుము వారు సమాధాన మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాణి సంగతి మాకు కనబడినదే అనుచున్నారు యెహోవా అది నీకే కనబడుచున్నది కదా మౌనముగా నుండకుము నా ప్రభువా నాకు దూరముగా ఉండకుము నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా నా పక్షమును వ్యాజ్యమాటకు లేము యెహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురు గాక ఆహా మా ఆశ తీరెను అని మనసులో వారు అనుకొనుక పోదురు గాక వాని మింగివేసితమని వారు చెప్పుకొనక ఇందురు గాక నా అపాయము చూచి సంతోషించు వారందరూ అవమానమునందుదురు గాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడుదురు గాక సిగ్గుపడి అపకీర్తి పాలగుదురు గాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురు గాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపమును చేయును కీర్తనల గ్రంథము 36వ కీర్తన భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు వాడు మంచం మీదనే పాపయోచనను యోచించును వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది నీ సత్య సందత్వము అంతరిక్షమును అంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు యెహోవా
నరులను జంతువులను రక్షించువాడవు నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగు పొందియే మేము వెలుగు చూచుచున్నాము నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యదార్థ హృదయల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోలనియ్యకుము అదిగో పాపం చేయువారు అక్కడ పడి ఉన్నారు లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు కీర్తన గ్రంథము 37వ కీర్తన చెడ్డవాణ్ణి చూచి నీవు వ్యసన పడకుము దుష్కార్యములు చేయువాణ్ణి చూచి మచ్చర పడకుము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలనే వాడిపోవుదురు యెహోవా యందు నమ్మికించి మేలు చేయుము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము యెహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యం నెరవేర్చును ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము తన మార్గమును వర్తిల్లువాని చూచి వ్యసన పడకుము దురాలోచనలు నెరవేర్చుకొని వాని చూచి వ్యసన పడకుము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకుము అది కీడుకే కారణము కీడు చేయువారు నిర్మూలమగుదురు యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు ఇక కొంతకాలమునకు భక్తిను లేకపోవుదురు వారి సలమును జాగ్రత్తగా పరిశీలించును వారు కనబడకపోవుదురు దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహుక్షేమము కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వాని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చుచుండట ప్రభు చూచుచున్నాడు వాని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థంగా ప్రవర్తించు వాని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు విల్లెక్కు పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరవబడును నీతిమంతును కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విరవబడును నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్యము సదాకాలము నిలుచును ఆపత్కాలమందు వారు సిగ్గునందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు భక్తిను నశించిపోదురు యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు నేను చిన్నవాడినై ఇంటిని ఇప్పుడు ముసలవాడినై ఉన్నాను అయినను నీతిమంతులు విడుబోట గాని వాని సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు కీడు చేయట మాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటన్నిటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారి దానిలో నిత్యము నివసించెదరు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములోనున్నది వారి అడుగులు చారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వాని చంపజూతురు వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు వారి విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు యెహోవా కొరకు అనిపెట్టుకుని ఉండము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయనని హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదువు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెతికి తిని గాని వాడు కనబడకపోయెను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని
ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును యెహోవాయ నీతిమంతులకు రక్షణాధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించుము వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును కీర్తనల గ్రంథము 38వ కీర్తన యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది నీ కోపాగ్ని వల్ల ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి నేను శ్రమచేత మిక్కిలి కృంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనే సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండి ఉన్నది నా శరీరములో ఆరోగ్యము లేదు నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియు తప్పిపోయెను నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూసి ఎడమగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు నా ప్రాణము తీయజూచివారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడి చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని నేను వినలేని వాడనైతిని ఎదురు మాట పలుకలేని వాడినైతిని యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను ప్రభువా నా దేవా నీవే ఉత్తరమిచ్చెదవు నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక నేను పడబోవునట్లున్నాను నా మనోదుర్ఖము నన్నెన్నడూ విడవదు నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గూర్చి విచారపడుచున్నాను నా శత్రువులు చురుకైన వారును బలవంతులనే ఉన్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి యెహోవా నన్ను విడువకుము నా దేవా నాకు దూరంగా ఉండకుము రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము కీర్తనల గ్రంథము 39వ కీర్తన నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటిని నేను ఏమీయూ మాట్లాడక మౌనినైతిని క్షేమమును గూర్చైనను పలుకక నేను మౌనంగా నుంటిని అయినను నా విచారం అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని యెహోవా నా అంతం ఎట్లుండినది నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపురువలే ఉన్నాడు మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు వారు తొందరపోయుట గాలికే గదా వారు ధనము కూర్చుకుందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని గూర్చి కనిపెట్టుకొందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమముల నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనునైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరూ వాటి ఊపిరి వంటి వారు యెహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మరకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితృలందరి వలె నేను పరవాసినై ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపంతో చూడకుము
కీర్తన గ్రంథము 40వ కీర్తన యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊవిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు యెహోవా నా దేవా నీవు మా ఎడల జరిగిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటినా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడొకడునూ లేడు బలులైనను నైవేద్యములైనను నీవు కోరుట లేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రమున ఆంతర్యములోనున్నది నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యెహోవా అది నీకు తెలిసే ఉన్నది నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎన్నడును నన్ను కాపాడునుగాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది యెహోవా దయచేసి నన్ను రక్షించుము యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక నన్ను చూసి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూసి విస్మయమొందుదురుగాక నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యమో చెప్పుకొందురుగాక నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవా ఆలస్యం చేయకుము కీర్తనల గ్రంథము 41వ కీర్తన బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును యెహోవా వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువులు ఇచ్చుకుని వాని అప్పగింపవు రోగశయ్యం మీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు యెహోవాను దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాటలు ఆడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనిచున్నారు ఒకడు నన్ను చూడవచ్చి నెడల వాడు అబద్ధమాడును వాని హృదయం పాపం పోగు చేసుకొనిచున్నది వాడు బయలు వెళ్లి వీధిలో దాన్ని పలుకుచున్నాడు నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింప చేయవలనని వారు నా కీడు చేయని ఆలోచించుచున్నారు కుదరని రోగం వానికి సంభవించి ఉన్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనిచున్నారు నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటికై తన మడిమి నెత్తెను యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను నా శత్రువు నా మీద ఉల్లసింపకిండుట చూడగా నేను నీకు ఇష్టుడినని తెలియవాడు నాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధి నిత్యము నన్ను నిలువబెట్టుదువు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక ఆమేన్ ఆమేన్ కీర్తనల గ్రంథము 42వ కీర్తన
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నా కన్నపానములాయను. జన సమూహముతో పండగ జయిచున్న సమూహముతో నేను వెళ్లిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా, నీవు ఏల కురుంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని అందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన్ను స్తుతించదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగియున్నది, కావున యొర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారియున్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించుము. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు, వారు తమ దూషణ చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని అందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 43వ కీర్తన. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడువు, నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడినై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయుము. అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలములకు నిన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం నద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుచేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదును. నా ప్రాణమా, నీ వేళ కృంగియున్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 44వ కీర్తన. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్లగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి. వారి తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను. దేవా, నీవే నా రాజువు, నీ ఆకోపనకు పూర్ణరక్షణ కలుగని ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామం వలననే మా మీదికి లేచివారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. నా మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించి వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్ల మేము దేవుని అంది అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచియున్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు. శత్రువులు ఎదుటి నిలవకుండా మమ్మను వెనుకకు పారిబోచేచున్నావు. మమ్మను ద్వేషించి వారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్యజనులలో
లోనికి మమ్మును చెదరగొట్టి ఉన్నావు అధికమైన వెల చెప్పక ధన ప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసి ఉన్నావు మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు నన్ను నిందించి దూషించి వారి మాటలు వినగా శత్రువులను బట్టియు పగ తీర్చుకుని వారిని బట్టియు నేను దినమెల్ల నా అవమానమును తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయము వెనకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపి ఉన్నావు గాఢాంధకారము చేత మమ్మును కప్పి ఉన్నావు మా దేవుని నామమును మేము మరచియున్న ఎడల అన్యదేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున నిన్ను బట్టి దినమెల్ల మేము వధించబడుచున్నాము వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము ప్రభువా మేల్కొనుము నీవేళ నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మును విడనాడకము నీ ముఖమును నీవేళ మరుగుపరిచియున్నావు మా బాధను మాకు మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచి ఉన్నావు మా ప్రాణము నేలకు కృంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది మా సహాయమునకు లెమ్ము నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము కీర్తనల గ్రంథము 45వ కీర్తన. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలంవలేనున్నది. నరుల కంటే నీవు అతిసుందరుడివై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. సూర్యుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణహస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడికలవి ప్రజలు నీ చేత కులుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనం నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించున్నాడు. నీ వస్త్రములెల్లా గోపురస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులలో తంతి వాయిద్యములను సంతోష పెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకుని ఈ కుడిపార్శ్వమును నిలుచుచున్నది. కుమారి, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడిని సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలం మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజునద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికెత్తులైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరంలో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీ కుమారులగుదురు, నీ కుమారులందురు. భూమి అందంతటా నీ వారిని అధికారులుగా నియమించెదువు. తరములన్నిటిని నీ నామ జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలముని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. కీర్తనల గ్రంథము 46వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పునందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము.
ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే ఊరకుండుడి నేనే దేవుడినని తెలుసుకొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడినగుదును భూమి మీద నేను మహోన్నతుడినగుదును సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు కీర్తనల గ్రంథము 47వ కీర్తన సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజయున్నాడు ఆయన జనములను మనకు లోపరుచును మన పాదముల క్రింద ప్రజలను అనగదొరుక్కును తాను ప్రేమించిన యాకోబుకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజయున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు అన్యజనులకు రాజయున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు భూనివాసులు ధరించుకొను కేడములు దేవునివి ఆయన మహోన్నతుడాయను కీర్తనల గ్రంథము 48వ కీర్తన మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజ పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు రాజులు కూడిరి వారు ఏకముగా కూడివచ్చిరి వారు దాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి వారచ్చట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారికి పట్టెను తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమందు మన దేవుని పట్టణమందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి దేవా నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది నీ కుడిచెయ్యి నీతితో నిండియున్నది నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక యూదాకు మార్తెలు ఆనందించుదురుగాక ముందు రాబోవు తరములకు దానిని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును కీర్తనల గ్రంథము 49వ కీర్తన సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి నా నోరు విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును గోడార్థము గల దానికి నేను చెవియొగ్గెదును సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరిచెదును నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలంలో నేను ఎలా భయపడవలను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన
తమ ధన విస్తారతను బట్టి పగడుకొను వారికి నీ నేల భయపడవలను ఎవడును ఏ విధము చేతనైను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళి చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది అన్నిటికీ తీరకట్లు ఉండవలసినదే జ్ఞానులు చనిపోదురును సంగతి తతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు ఘనత వహించిన వాడినైనను మనుషుడు నిలువజాలడు వాడు నశించు మృగములను పోలినవాడు స్వాతిసేము పూనులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి వారి పాతాళంలో నుండగా కూర్చోబడుదురు మరణం వారికి కాపరియయుండును ఉదయమున యథార్థవంతులు వారు నేలుదురు వారి స్వరూపములు నివాసం లేనివై పాతాళంలో క్షయమైపోను దేవుడు నన్ను చేర్చుకొను పాతాళ బలంలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకుము వాడు చనిపోనప్పుడు ఏమీ కొనుపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీకు నీవే మేలు చేసుకొంటువని మనుషులు నిన్ను స్తుతించినను తన జీవిత కాలమున ఒకడు తన్ను పొగడుకొనును అతడు తన పితరుల తరమునకు చెరవలను వారు మరి ఎన్నడను వెలుగు చూడరు ఘనత నుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు కీర్తనల గ్రంథము 50వ కీర్తన దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యముగల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా ఉండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా ఎద్దుకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్తయై ఉన్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది నా జనులారా నేను మాటలాడబోచున్నాను ఆలకించుడి ఇశ్రాయేలు ఆలకింపుము నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికెదను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను అడవి మృగములన్నయూ వేయి కొండల మీది పశువులన్నయూ నావే గదా కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమయ్యున్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే నేను ఆకలి గొనెనను నీతో చెప్పను వృషభముల మాంసము నేను తిందునా పొట్టేళ్ల రక్తము త్రాగుదునా దేవునికి స్తుతియాగము చేయుము మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదవు భక్తిహీనులతో దేవుడి ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచించదవేమి దిద్దుబాటు నీకు అసహ్యము గదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదవు నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసదవు కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోయిచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయ్యుంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకుంటివి అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను దేవుని మరచువారలారా దీని యోచించుకొనుడి లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును తప్పించువాడెవడును లేకపోవును స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను